వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నిక ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని మోడీ రాజకీయ ర్యాలీలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలకు సంబంధించి పోస్టర్ బాయ్గా ప్రధాని నరేంద్ర మోడీని బీజేపీ నిలబెట్టింది. 5 రాష్ట్రాల్లో ఆయన మొత్తం 34 నుంచి 35 ర్యాలీలు నిర్వహించనున్నారు. వీటిలో మధ్యప్రదేశ్లో మొత్తం 11 ర్యాలీలు, రాజస్థాన్లో 10 ర్యాలీలు, తెలంగాణ ఛత్తీస్గఢ్లో 6 ర్యాలీల చొప్పున, మిజోరంలో 1 ర్యాలీలో మోడీ పాల్గొంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని అక్టోబర్ 21న మధ్యప్రదేశ్లో 5 రాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం వరుసగా ఆయా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అయితే పిఎంఓ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా సింధియా స్కూల్ 125వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకునే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ స్కూల్లో బహుళ ప్రయోజన స్పోర్ట్స్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేశారు. విశిష్ట పూర్వ విద్యార్థులు అత్యుత్తమ సాధకులకు వార్షిక అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. సింధియా స్కూల్ 1890ల్లో అప్పటి గ్వాలియర్ రాచరిక రాష్ట్రంగా రాష్ట్రంచే స్థాపించబడింది. ఇది చారిత్రాత్మక గ్వాలియర్ కోటపై ఉంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజకుటుంబానికి చెందిన వారసుడు, మధ్యప్రదేశ్కు చెందిన ప్రముఖ నాయకుడు. ఇదిలా ఉంటే నవంబర్ 17న మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత 2 లోక్సభ ఎన్నికల మాదిరిగానే మధ్యప్రదేశ్ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో తమకు నేరుగా మద్దతు ఇస్తారని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాసిన లేఖలో మధ్యప్రదేశ్తో తనకు ఎప్పుడు ప్రత్యేక అనుబంధం ఉందని, అందుకే 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని అపూర్వమైన విజయాలకు దారితీస్తున్న సమయంలో ప్రజలు తనపై అపరిమితమైన ప్రేమను కురిపించారని మోడీ అన్నారు. ఇక తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠకు తెరపడింది. ఈ మేరకు తొలి జాబితాలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులకు కిషన్రెడ్డి, సునీల్ బాన్సల్, ప్రకాష్ జవదేకర్ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఇందులో ఇటల రాజేందర్ 2 చోట్ల పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తాను ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న హుజూరాబాద్ స్థానంతో పాటు సీఎం కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్లోనూ ఈటల బరిలోకి దిగుతున్నట్లుగా తెలుస్తుంది. మొదటి లిస్టులో బండి సంజయ్, ధర్మప్రి అరవింద్, వివేక్ రఘునందన్ రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, డికే అరుణ పేర్లు ఉన్నట్లుగా సమాచారం.